पापन्नगौड 371 जयंती वेडुकलु नागूल जयपुरी कॉलनी बस स्टैंड वद्दा जयपुरी कॉलनी कॉलनी यूथ प्रेसिडेंट लक्ष्मण गौड टीजीपी मेडचल जिला वाइस प्रेसिडेंट वेमकंटी संपत् नूलबंडा अध्यक्षुलु मुरली मोहन गौड आध्वर्यंलो घनंगा निर्वहिंचडं जरिगिंदी। अनंतरं वारु मात्लाडुतू तेलंगाणा छत्रपति बहुजन राज्य स्थापन पोराट योधुडु सर्वाई पापन्नगौड पोराट पटमनु प्रभुत्वं गुर्तिंची ఒక సముచిత స్థానం కల్పించాలని అన్నారు। ఈ జయంతి వేడుకలు యువత చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు। ఈ కార్యక్రమంలో రమణ గౌడ్ శ్రీకాంత్ శ్రీనివాస్ ప్రసాద్ శ్రీను యల్లమల్ల రాజు సంతోష్ యాదగిరి లక్ష్మణ్ శ్రీను తదితరులు పాల్గొన్నారు। ఇంకా భారీ ఎత్తున ఒక పంచాయతీలో ఒక గౌడ సోదరు అందరి ఆహ్వానించి ఒక ఫంక్షన్లో నెక్స్ట్ ఇయర్ మంచి చేయాలని కోరుకుంటున్నాం। జయపూర్ కాలనీలో ఈ యొక్క మహానుభావుల జయంతిలో ఏ విధంగా జరుపుకుంటామో అలాగే ఈ రోజు కూడా మనము సర్వాయి పాపన్న గారి జయంతి ఇక్కడ జరుపుకోవడం చాలా ఆనందకరం। ఆయన గారు చరిత్ర పుటలను చూసుకుంటే మాత్రమే మనమైతే మొగల్ పాలకుల ఆధిపత్యాన్ని ఎదురించి బహుజన రాజ్య స్థాపనకై మొట్టమొదటి అడుగు వేసినటువంటి మహనీయులు నాడు 12 మంది తోటి మొదలుపెట్టినటువంటి ఈ ఉద్యమం 12,000 మంది తోటి దాకాపోయినటువంటి మంచి ఉద్యమం చేసినటువంటి గొప్ప నేత ఆయన కట్టినటువంటి గుర్తులను మనం చూస్తూనే ఉన్నాం। గోల్కొండ కిలాలో ఆయన అక్కడ అప్పుడు ఉన్నటువంటి రాజులను విచరించి అక్కడ మన జెండా ఎగరేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి సర్వాయి పాపన్న గారు। పాపన్న గారు టూ చేసినటువంటి యుద్ధ విద్యలే కానీ పాపన్న గారు కట్టినటువంటి కొన్ని చరిత్రాత్మక ఘటనలే కానీ ఈ రోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం। ఆయన దగ్గర మనం నేర్చుకోవాల్సిన చాలా ఉన్నది। బహుజనులను ఏ విధంగా ఐక్యం చేయాలో దానికి సంబంధించినటువంటి వ్యూహాలు ఆయన దగ్గర చాలా చక్కగా అమలు పరిచిండు। అప్పట్లోనే ఆయన అన్ని కుల సంఘాలను సాకలి మంగళి కక్కలి అని కాకుండా ప్రతి ఒక్కరు కూడా ముస్లింలను కూడా దగ్గరను కూడా బహుజనులందరం ఐక్యం చేసి బహుజన రాజ్యాధికారం వైపు ఆయన మొట్టమొదటి అడిగేసి బహుజన రాజ్యాధికారం తెచ్చి కూడా చూపించినటువంటి మహానుభావుడు మహా గొప్ప వ్యక్త। అటువంటి మహానుభావులను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వమే కానీ కేంద్ర ప్రభుత్వమే కానీ కొద్దిగా మర్చినట్టు అనిపిస్తున్నది। ఇటువంటి మహానుభావుల చరిత్రలు పాఠ్య పుస్తకాలలో ఖచ్చితంగా చేర్పించాలి। రేపటి తరానికి పిల్లలకు కూడా అన్ని విషయాలు తెలియాలి। పాపన్న గారు చేసినటువంటి కొన్ని సాహసాలు విద్యలు కానీ ఆయన ద్వారా ఐక్యత ఏ విధంగా ఉన్నది బహుజన ఐక్యత ఏంటి అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం మనందరికీ ఉన్నది। కాబట్టి ఈ మహానుభావుల జయంతి వేడుకల్లో పాపన్న గారి జయంతి వేడుక కూడా ఆ విధంగా జరుపుకోవాలి। అలాగే పాఠ్య పుస్తకాలలో పిల్లలు అందరూ కూడా ఈ యొక్క మహానుభావుల చరిత్ర క్లుప్తంగా అధికారికంగా ప్రకటన చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము। ఇలాంటి మహానుభావుల నేతలకు అందరూ మా భౌజనులందరూ ఇక్కడ విచ్చేసినటువంటి మురళిగౌడ అన్న గారు కానీ లక్ష్మణ గారు కానీ శ్రీనన్న గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దల గౌరవులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జోహార్ సర్వార్ పాపన్న జోహార్ జోహార్ బౌజనులందరికీ మా బౌజన్ రాజ్యాధికారం రాజ్యాధికారం కోసం కష్టపడ్డ పాపన్న గురించి మీ జయంతి జరుపుకుంటున్నాం। నైజాం నవాబును ఎదిరించి ఒక చరిత్రలో ఏడుగడియల రాజుగా కోల్కొండ కిలాను పాలించినటువంటి మా పాపన్న ధైర్యాన్ని అవన్నీ స్మరించుకొని ఈరోజు ఈ జయంతిని మేము జరుపుకుంటున్నాం। మాకు చాలా ఆనందంగా ఉంది। జోహార్ పాపన్న జయపూర్ కాలనీలో సర్దార్ సర్వయ్య పాపన్న గౌడ్ గారి 371 జన్మదిన ఉత్సవాలు జరుపుకుంటున్న అందరూ కూడా మా బహుజనుల తరఫున అందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము। మేము అడిగిన ఒక్కటే రాష్ట్ర ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఏదైతే దళిత బంధు కార్యక్రమం నిర్వహిస్తున్నారో మీరు మాకు కూడా ఈ బహుజనులకు కూడా బీసీలకు కూడా మీరు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। ఇక్కడ రామ్మా।
Thank you.